ఎన్నికల మేనిఫెస్టో పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. 10,000 రూపాయల వరద సాయాన్ని అడ్డుకున్న నేతలు ఇప్పుడు 25,000 ఇస్తామని ఉచిత హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో విద్వేషాలు రగిలించేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ఒక్కరిని ఎదుర్కొనలేక భాజపా కేంద్ర మంత్రులను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను తెలంగాణకు తీసుకువస్తోందని విమర్శించారు. బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మల్కాజ్గిరి, శిర్లింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో రోడ్ షోలలో పాల్గొన్నారు. 6 ఏళ్లలో తెరాస అభివృద్ధిని వివరించిన కేటీఆర్ ప్రధానంగా భాజపాను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి కొనసాగించారు. 6 ఏళ్లలో హైదరాబాద్ ను తెరాస ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని వివరించారు. సుస్థిరమైన ప్రభుత్వం, సమర్థ నాయకత్వం వల్ల పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదన్న కేటీఆర్ భాజపా నేతలు నిధుల లెక్కలపై మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. అన్నా, కిషన్ రెడ్డి అన్నా, చెప్పు, కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, తెలంగాణలోని పేదవాడికి నీ మోడీ ప్రభుత్వం పోయిన 6 ఏళ్లలో చేసిన ఒక్క మంచి పని చెప్పు అని అడిగితే చెప్పడు. ఏమంటాడు ఆయన అంటే ఒకటే చెప్తాడు, మీరు చేసిన దానిలో మాది కూడా గింతంత ఇస్తా ఉంది కదా అంటాడు. ఇస్తా ఉన్నది. నేను లెక్కలు తీసిన మొన్న మొత్తం లెక్కలు తీస్తే తేలిందేంటంటే, మనం 6 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీకి 272,000 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టినాం. మనకు వాపస్ ఎంత వచ్చిందో ఎరికేనా? 140,000 కోట్లు మనకు ఢిల్లీ నుంచి మనకు వచ్చింది. 140 మనం కట్టింది 272,000 కోట్లు. అంటే రూపాయి హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి పోతే వాపస్ వచ్చేది ఆటానా 50 పైసలు. వాళ్ళకు కూడా డెవలప్ చేయాలి, వెనకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి. నేను అర్థం చేసుకోగలుగుతా, మనం అర్థం చేసుకుంటాం, దేశంలో ఉన్నాం కాబట్టి దేశాన్ని డెవలప్ చేసుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పొద్దు. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో పేరుతో భాజపా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ ప్రజలు వరదల్లో చిక్కుకుని అల్లాడుతున్నా పట్టించుకోని భాజపా నేతలు ఎన్నికలు వచ్చేసరికి వరదలా వస్తున్నారని ఎద్దేవా చేశారు. పచ్చని హైదరాబాద్ లో చిచ్చు పెట్టేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళనే బీజేపీలు మేనిఫెస్టో విడుదల చేసిండట, అందులో చెప్తుండట, అందరు జాగ్రత్త తగిన వాళ్ళ అక్కజెల్లెలు మిమ్మల్ని విమానంలో కూడా ఫ్రీగా తీసుకుపోతారట. ఇక వాళ్ళు మీరు జీహెచ్ఎంసీ గెలిపిస్తే చాలు, ఇంత గింత బేయిజ్జత్ తయారైన వాళ్ళు. ఏది పడుతుంది నోటికి ఎంత వస్తుంతే. ఇక ఢిల్లీకి వెళ్ళి దిగుతున్నారు సిపాయిలు, 10-12 మంది మంత్రులు వస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి ఒక్క కేసీఆర్ గారిని ఎదుర్కోవడానికి, ఒక్క టీఆర్ఎస్ని ఎదుర్కోవడానికి 10-12 మంది వస్తున్నారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు. మతం కాదు, జనహితం ముఖ్యం. ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు ముఖ్యం, కొలువులు ముఖ్యం తప్ప ఆగం కాకండి. ఎట్టి పరిస్థితుల్లో మతం పేరు మీద ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా సహించకండి. ఇది మన హైదరాబాద్, మనందరి హైదరాబాద్ తప్ప దీన్ని కొంతమంది కావాలని చెడగొట్టే ప్రయత్నం చేస్తే ఎదుర్కోవాలి, తిప్పి కొట్టాలి కుట్రలను తప్ప ఆగొద్దని నేను చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పీవీ ఘాట్ ఎన్టీఆర్ సమాధి కూల్చివేస్తామన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.